రాష్ట్రంలో పట్టణ ప్రగతి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న జిల్లాల అడిషనల్ కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసిన కేటీఆర్ భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంతో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. పట్టణాల్లో మార్పు దిశగా ముందడుగు పడిందన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం చేపట్టిన తొలి విడత పట్టణ ప్రగతి సక్సెస్ అయిందని చెప్పారు మంత్రి. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో కార్యక్రమం విజయవంతమైందన్నారు. నిన్న హైదరాబాద్ MCHRDలో మున్సిపల్ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రగతి కోసం పనిచేసిన ప్రతి ఉద్యోగికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల్ని ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు పనిచేయాలని అధికారులకు సూచించారు మంత్రి. మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలపై నివేదిక రూపొందించాలని చెప్పారు. మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రోడ్ మ్యాప్ రెడీ చేయాలన్నారు. మోడల్ మార్కెట్లు, పార్కులు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశాన వాటికలు, ఓపెన్ జిమ్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 4 ఏళ్లలో దశల వారీగా వీటిని పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పారు కేటీఆర్.